7:45 की मैं अकड़ा रिंग रोड दिगगाने विदिन हाफ किलोमीटर लो रेनबो होटल उंटुंदी शमशाबाद लो। सो आ शमशाबाद लोने रेनबो होटल लोकी वेल्ली आलमोस्ट 4 o'clock वरकु मेम टाइम स्पेंड चेशामंडि। आ रोजु टाइम स्पेंड चेसिन तर्वात 4 o'clock की नुंची मल्ली 4:45 वरकु मेमु एएमबी माल की वेल्लडम, एएमबी माल की वेल्ली अक्कड़ शॉपिंग चेयडम। अराउंड 5:15 और 5:20 की वाला डैडी अनएक्सपेक्टेड हस्तिनापूर साइड रावडम, तन बस टाइम मैच अवडम, वाला डैडी कॉल चेसी एक्कडुन्नावु बस इंका रालेदनि अडगडम। आ टाइम की मेमु एएमबी लो उन्नाम। मेमु एएमबी नुंची स्टार्ट अय्यि वच्चे वरकु दग्गर दग्गर 6:30, 6:40 అయిపోయింది। వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ ఆ రోజు 1 hour, 1.5 hours వెయిట్ చేశారు। సో తను ఏంటంటే నాతో ఇంకా అంటే ఇంట్లో ఎక్కువ మూవ్ అవ్వద్దన్నారు కదా, కొంచెం అఫీషియల్ మ్యారేజ్ అయ్యే వరకు కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పారు కదా అన్నట్లు, ఇంట్లో తెలిస్తే అంత బాగోదు, వాళ్ళ మాట నేను ఓవర్ అంటే దాటాను అని వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు హట్ అవుతారు అని చెప్పేసి అలా చెప్పకుండా బస్ లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళ డాడీని 1 hour వెయిట్ చేయించింది। ఇది ఈ ఇన్సిడెంట్ నాకు డేట్ గుర్తుండడానికి అది 31st December కాబట్టి ఇది ఒకటి నాకు గుర్తుందండి। అండ్ రెండోది వచ్చేసి January 10th అండి। January 10th కూడా నాకు ఎందుకు గుర్తుందంటే, సో ఈ డేట్ ఏమైందంటే January 10th రోజు తను యాజ్ యూజువల్ గా 7 o'clock ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చేసేసిందండి। అండ్ మేమిద్దరం కలిసి అరౌండ్ 8, 8:30 మధ్యలో షామీర్పేట్ లోని అలంకృత రిసార్ట్స్ కి వెళ్లడం జరిగిందండి। సో అలంకృత రిసార్ట్స్ కి వెళ్ళి మేము మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ ఆల్మోస్ట్ 8 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మేము పర్సనల్ గా అక్కడ టైం స్పెండ్ చేయడం జరిగింది। ఆఫ్టర్ దట్ ఆ రోజు ఏంటంటే తను ఈవినింగ్ అంటే నాతో మీట్ తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ అనేది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్ తోటి నైట్ అవుట్ అనేది ప్లాన్ చేసుకున్నారు తను। సో అయితే అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ప్లాన్ చేసుకున్నారు, బట్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ మదర్ బ్రదర్ అండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంట్లో ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి ఇంకెక్కడైనా పర్సనల్ ప్లేస్ ఉంటే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటూ ఫైనల్ గా ఏం చేశారంటే అదే రోజు మళ్ళీ మా హోటల్లోనే మీట్ పెట్టుకొని అందరు మా హోటల్లోనే స్టే చేద్దామని డిసైడ్ అయ్యారండి। సో అందుకు నాకు గుర్తుందనమాట 10th రోజు మేము షామీర్పేట్ లోని అలంకృత రిసార్ట్స్ లో స్పెండ్ చేయడం జరిగింది। అండ్ దెన్ అక్కడి నుంచి 4 o'clock కి తనని తీసుకొని డైరెక్ట్ మనకి వెస్ట్ సైడ్ కొత్తపేట అక్కడికి వెళ్ళి తనకి ఆ 2-3 days కి కావాల్సిన డ్రెస్సెస్ షాపింగ్ చేయించుకొని అండ్ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అల్గాపూర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని పికప్ చేసుకొని అక్కడి నుంచి మా హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి 3 nights అనమాట 10th night, 11th night, 12th night, 3 nights మా దగ్గరే స్పెండ్ చేయడం జరిగిందండి। తనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ 4 people కూడా నాతో స్పెండ్ చేయడం జరిగిందండి, మా హోటల్లో స్పెండ్ చేయడం జరిగిందండి। ఇప్పుడు నేను ఎవరో తెలియకపోతే నా హోటల్కి వచ్చి అంత ధైర్యంగా అయితే ఉండరు కదండి। అండ్ ఇప్పుడు అలంకృత రీసెర్చ్ లో కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన రీసెర్చ్ లో కానివ్వండి, బిల్స్ అయితే ఉంటాయి కదా, డేట్స్ ఎంట్రీస్ అయితే ఉంటాయి కదా। సో ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా అని ఉండదో నేను చెప్పిన హోటల్స్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి। నాకు ఇంకొక డేట్ గుర్తుందండి, ఇంకొక డేట్ కూడా ఎందుకు గుర్తుందంటే దట్ వాజ్ మా లాస్ట్ మీట్ అనమాట, అది ప్రైవేట్ గా। సో ఆ డేట్ ఒకటి నాకు గుర్తుందండి। సో ఆ డేట్ వచ్చేసి 22 February అండి। 22 February చింతల్కుంట దగ్గర మనకి మెక్డోనల్డ్స్ పక్కన హోటల్ సురభి ఆర్ సంథింగ్ ఏదో గ్రాండ్ ఉంటుంది, సురభి ఆర్ సంథింగ్ అక్కడ ఉంటుందండి। హోటల్ నేమ్ నేను చెప్తాను ఒకసారి రిమైండ్ చేసుకొని। ఆ హోటల్లో అగైన్ మా లాస్ట్ మీట్ అండి। యాజ్ యూజువల్ గా తను ఆ రోజు కూడా 22 February రోజు కూడా తను 7 o'clock రావడం జరిగింది, మేము అక్కడ రూమ్ తీసుకొని స్పెండ్ చేయడం జరిగిందండి। సో అయితే ఏదైతే రోజు ఇప్పుడు మేము ఆ లాస్ట్ మీట్ ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి మమ్మల్ని డౌట్ గా చూడడం జరిగింది। అప్పుడే తను కొంచెం శివర్గా ఆయన ఎవరో మనల్ని పర్టికులర్ గా చూస్తున్నారు అని ఫీల్ అయింది। బట్ ద థింగ్ ఏంటంటే ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తానండి, ఎందుకు ఆ పర్సన్ గురించి చెప్పానంటే ఈ ప్రాసెస్ అంతా ఒక వైపు అవుతూనే ఉందండి। డైలీ పికప్, మార్నింగ్ ఈవినింగ్ పికప్ అండ్ డ్రాప్, నేను తనని మన్నగూడలో పిక్ చేసుకొని కాలేజ్ లో డ్రాప్ చేసి మళ్ళీ మా ఆఫీస్ టైమింగ్ కి ఆఫీస్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ తన కాలేజీ 3:10 కి అయిపోతుందండి। 4:15 కి వాళ్ళ బస్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ 1 hour తను వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ వెయిటింగ్ కూడా ఉండకూడదు. తను టైర్డ్ అవుతుంది, ఓవర్ టైర్డ్ అవుతుంది జర్నీస్ లో. సో తను ఎలా అంటే వచ్చి లైక్ ఎవ్రీడే ఎక్స్ప్రెస్ చేసేది అనమాట, నా వల్ల కావట్లేదు ఈ జర్నీస్ అది ఇది అని. సో ఆ పెయిన్ చూడలేక నేను 3 o'clock 3:10 వరకు నేను నా ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఎవ్రీడే నేను అక్కడ ఉండి ఆల్మోస్ట్ 5:45 వరకు తనని ఏదైతే బస్ కు వస్తే 5:45 అవుతుందో 5:45 కి మన్నెగూడలో డ్రాప్ చేసేవాళ్ళండి. ఇది అంతా ఒక 2-3 months పికప్ అండ్ డ్రాప్ జరిగినవి. సో మధ్య మధ్యలో షాపింగ్స్ ఇవన్నీ అంటే లైక్ అంటే మనది మన లైఫ్ మన ఫ్యామిలీ మన లైఫ్ లో పార్ట్ అనుకున్నాం కాబట్టి నేను క్యాలిక్యులేషన్స్ అంటే లెక్కలు అనేది అయితే పెట్టుకోలేదు. కానీ వాట్ ఎవర్ తను ఏదైతే కావాలనేదో ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఏది కావాలంటే అది కొనిచ్చుకుంటూ వచ్చానండి. సో అండ్ దీంతో పాటు ఏమైందంటే ఇదే ప్రాసెస్ లో ఇంకొక సైడ్ లో ఏమైందంటే మావి అవుట్లెట్ ఉండేదండి, ఒక అవుట్లెట్ ఉండేది. సో ఆ అవుట్లెట్ కి ఏంటి అంటే డైలీ 3,000-4,000 ఆన్లైన్ బిజినెస్ అవుతుండే. 3,000-4,000 ఆన్లైన్ బిజినెస్ అవుతుంటే నేను ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తున్న చిల్లర అవి లెక్కలు ఉండట్లేవు అని చెప్పేసి ఆ అమౌంట్ అంతా బల్క్ అయిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తనే ఐడియా ఇచ్చి, సో నీ దాంట్లో పడితే నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నేను నా దాంట్లో పెడతా 50,000 or 1 lakh అలా బల్క్ అమౌంట్ అయిన తర్వాత తీసి మనం దేనికైనా థింగ్ యూజ్ చేయొచ్చు అని చెప్పడం, తన స్కానర్ పెట్టడం. అండ్ తన స్కానర్ పెట్టిన తర్వాత 99% అవి తన నీడ్స్ కోసం అంటే కాస్మెటిక్స్ కోసం. తను ఒక ఫేస్ మాయిశ్చరైజర్ కొంటే 3,000-4,000 rupees ఉంటుంది, ఒక బాడీ లోషన్ కొంటే 1,500 మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అండ్ షాపింగ్స్ కానీ పర్చేస్ చేయడం ఇదంతా జరిగిందండి. ఇది ప్యారలల్ గా జరిగింది. దీనితో పాటు మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ తోటి లైక్ వన్ టైం వాళ్ళ ఫాదర్ తోటి తను నేను వాళ్ళ ఫాదర్ అండ్ సమ్ అదర్ పర్సన్ ఒక ట్రిప్ వెళ్ళడం జరిగిందండి. ఆల్మోస్ట్ 5 days ఆ ట్రిప్ వెళ్ళాం. అండ్ దెన్ దాని తర్వాత ఒక 20-25 days తర్వాత వాళ్ళ మదర్ కూడా ఆ ట్రిప్ ని మిస్ అయ్యాను, నెక్స్ట్ ట్రిప్ ఉంటే నేను కూడా వస్తాను అనడం. సో సరే ఎట్లాగో ఇప్పుడు సీజన్ కదా అన్నట్లు మళ్ళీ మేము కూర్గు నుంచి అక్కడ మనకి మృదేశ్వర్ నుంచి గోవా మళ్ళీ ఒక 5-6 days అనేది టూర్ మళ్ళీ మేము ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఆ టూర్ కి మళ్ళీ ఫ్యామిలీ రావడం జరిగింది. సో ఎలాగో మా కార్ లో వీళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది అండ్ సమ్ అదర్ పర్సన్ కూడా సేమ్ మేము వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు రావడం జరిగిందండి. సో ఇవన్నీ థింగ్స్ కూడా ప్యారలల్ గా జరుగుతూ వచ్చాయండి. ప్యారలల్ గా జరుగుతూ వచ్చాక ఏదైతే మా లాస్ట్ మీట్ ఉందో మా లాస్ట్ మీట్ అయిన 2-3 days తర్వాత వాళ్ళ కాలేజ్ లో ఒక లైక్ అంటే వరంగల్ లో ఒకటి సెమినార్ ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అది ఎవ్రీ ఇయర్ మెడికల్ ది ఒక క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ లో జరుగుతుంది. బిఫోర్ దట్ ఇయర్ కేరళలో జరిగింది, ఈసారి ఇక్కడ వరంగల్ లో జరుగుతుంది అని చెప్పేసి ఇంటిమేట్ రావడం జరిగిందండి. యాక్చువల్ గా అయితే అది 3 days సెమినార్. 3 days సెమినార్ లో వీళ్ళు ఫస్ట్ డే అటెండ్ అయినా దానికి ఫుల్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో వీళ్ళు షెడ్యూల్ ఏం చేసుకున్నారంటే ఫస్ట్ 1 hour అక్కడ 9 o'clock కి స్టార్ట్ అవుతుంది. 9 o'clock కి అక్కడ సెమినార్ స్టార్ట్ అయితే 10 or 11 వరకు అక్కడ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుంచి ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారండి. సో ఆ ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసినప్పుడు ఆ ట్రిప్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ అంతా వెళ్ళట్లేదు, ఓన్లీ 3 boys 3 girls అనమాట. సో ఆ 3 boys 3 girls లో ఏంటి 3 boys లో ఒకరికి డ్రైవింగ్ రాదండి. సో వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళు 22-23 years బాయ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు నేను 28 అప్పుడు నా ఏజ్ 20 years నేనుండి నేను ఒక బిజినెస్ చేస్తూ నేను ఒక ఫ్యామిలీని ప్లస్ ఒక అప్పటికి ఒక 40 మందికి నేను నా ద్వారా శాలరీస్ ఇస్తూ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న నేను నా పార్ట్నర్ ని నేను అలా 22-23 years వాళ్ళని బిలీవ్ కాదు అంటే వాళ్ళ మీద డిపెండ్ చేసి నేను అలా సోలోగా పంపడానికి అయితే నేను ఇష్టపడాను కదా. సో ఆ 3 boys 3 girls ఏదైతే ట్రిప్ వెళ్తా అన్నారో దాన్ని నేను స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేయడం జరిగిందండి. దాన్ని స్ట్రాంగ్ గా నేను వద్దని చెప్పి గట్టిగా మా మధ్య కొంచెం చిన్న ఆర్గ్యూ లాగా జరిగింది. దాంట్లో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. తను ఎంతసేపు ట్రస్ట్ లేదా ట్రస్ట్ ఉంటే నేను ఒక బాయ్ తో బయట తిరుగుతాను, నువ్వు పంపాలి నన్ను, సో ఇప్పుడు 3 boys 3 girls కదా అంటే గ్రూపే కదా నీకేమవుతుంది అంటే నేను చెప్పానండి, ఇప్పుడు మీరు వెళ్ళేది హిల్ స్టేషన్స్ వెళ్తున్నారు, సో 22 years అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏముండదు, అందులో ఒకరికి డ్రైవింగ్ రాదు, ఉన్నది 2 people. సో ఆ 2 people వీళ్ళు ఎక్కడికంటే ఇక్కడ నుంచి హుబ్లీ వరకు హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ వెళ్ళి అక్కడి నుంచి సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ కార్ లో 4-5 days అనమాట వాళ్ళ ట్రిప్ ప్లాన్. ఆ 4-5 days వాళ్ళు నాన్ స్టాప్ గా కార్ లో తిరుగుతూనే ఉంటారు. డైలీ 4 to 5 hours మాత్రమే స్లీప్. రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అంతా కూడా either travel, almost 50% of the day travel.